నమస్తే. తెలంగాణలో అనూహ్య ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు అధికారం ఇచ్చినటువంటి తరుణంలో కేసీఆర్పై అలాగే బీఆర్ఎస్ నేతలపై సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్గా చేసుకుని అహంకారపూరితమైనటువంటి పాలనకు చెక్ పెట్టారు, అలాగే నియంత పాలనకు తెరపడింది, ఇలా రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఇమేజ్తో కానీ కారుతో కానీ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బీఆర్ఎస్పై కానీ కేసీఆర్పై తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. పదేళ్ల పాటు ప్రజలు అధికారాన్ని అప్పగించారు. అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో కానీ విఫలమయ్యారు. వారి వర్గానికి సంబంధించిన వారినే ఎక్కువగా ప్రాధాన్యత చూపించారు అనేది కూడా బాగా అర్థమవుతుంది. కొన్ని అయితే సాంగ్స్ కూడా వినిపిస్తున్నటువంటి తరుణంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దానికి ముఖ్యంగా దళిత ముఖ్యమంత్రి గోవింద, 3 ఎకరాల భూమి గోవింద, డబల్ బెడ్రూమ్లు గోవింద, ఫ్రీగా ఎరువులు గోవింద, గోవింద గోవింద, బీఆర్ఎస్ గోవింద, కారు గుర్తు గోవింద అంటూ సాంగ్స్ కానీ రకరకాల ప్యారడీ సాంగ్స్ ఎక్కువగా ట్రోల్ అవుతున్నాయి. దానికి సంబంధించి పార్టీలో కూడా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. అంటే మనం అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాం, ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దాని మీద కూడా సమాలోచనలు చేస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ ఓటమి, అలాగే బీఆర్ఎస్కు ఈ ఫలితాలు రావడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది.